గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి కోటప్పకొండ వరకు సైకిల్ యాత్రను చేపట్టారు స్పీకర్ కోడెల. ఈ సైకిల్ యాత్రలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటులో అన్యాయం జరిగిందని, ధర్మ విరుద్ధంగా రాష్ట్రాన్ని వెళతీశారని అన్నారు కోడెల. కేంద్రం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. ఇప్పటికైనా మేల్కొనకపోతే ఏపీ శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు ఆయన. ఏర్పాటులోనే అన్యాయం జరిగింది. ఒక రాజ్యాంగ విరుద్ధంగా, న్యాయ విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా విడదీయడం జరిగింది. 4 సంవత్సరాల్లో సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన హామీలు, కేబినెట్ తీర్మానాలన్నీ తుంగలో తొక్కి శుష్క వాగ్దానాలకే పరిమితమైంది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజైనా మేల్కోకపోతే శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉంది ఈ రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రజలు. నేను ఒక చట్టసభలో స్పీకర్గా ఈ ప్రాంతంలో ప్రజలను చైతన్యం చేయడం కోసం, ప్రజల యొక్క పోరాటాన్ని కేంద్రానికి తెలియజేయడం కోసం, రాష్ట్రానికి న్యాయం చేయడం కోసం, ఒత్తిడి తేవడం కోసమే ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. తప్పకుండా ఈ విజయవంతం అయితే, కేంద్రం కళ్ళు తెరిస్తే, ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అమలు జరిపితే రాష్ట్రం కూడా ఒక వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. గుంటూరులో స్పీకర్ కోడెల శివప్రసాద్ సైకిల్ యాత్రలో అపశృతి జరిగింది. స్పీకర్ సైకిల్ తొక్కుతున్న సమయంలో బైక్ అడ్డురావడంతో కింద పడిపోయారు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. నీళ్ళు